Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చట్టంలో ఉన్న అంశాలను కలవద్దని డివిజన్ ఎలాగెళ్తాం ఏ రంగం వెళ్తాం వెళ్ళాం కదా ఈరోజు కూడా పరిపాలనా వికేంద్రీక కట్టుబడి ఉన్నాం అంటున్నారు ఒకవేళ మూడు రాజధాని చట్టం మళ్ళీ తేవాలనుకుంటే రైతులతో కూడా మాట్లాడతారా అందరితో రాష్ట్రంలో ఐదు కోట్ల మందితో మాట్లాడతాం ఐదు కోట్ల మంది అభిప్రాయాలు తీసుకుంటాం ఆల్రెడీ తీసుకుంటున్నాం కూడా ఇంకా ఎక్కడో ఒకరిద్దరు మిగిలిపోతే వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటాం అందుకని ఒకరి అభిప్రాయంతోనే ఒక వర్గ అభిప్రాయంతోనే ఒక ప్రాంత అభిప్రాయంతోనే మనం వెళ్దాం నేను చెప్పాను కదా రాజధాని అంటే రాష్ట్రంలో ఐదు కోట్ల మంది మ్యాండేట్ అనేది ఎవరు మాట్లాడింది బాబు పేరు బాబు దయచేసి అపార్థం తీసుకుందాం పేరు సత్యనారాయణ నేను నేను రాష్ట్రంలో మంత్రి మీరు ఏ ఛానల్ ఏబిఎన్ అది మీ మ్యాండేట్ ఏబిఎన్ తాలూక అభిమతం మ్యాండేట్కి వెళ్ళాలి అనేది ఏబిఎన్ తాలూక అభిమతం మా ప్రభుత్వ విధానం మా విధానం మాకుంది చంద్రబాబు నాయుడు ఏదని చెప్తాడండి అది అది నాలుక తాటి పట్టా చెప్పండి అది ఏం చెప్తాడండి ఇది అహంకారం తిని చేస్తామని మేము అహంకారం చంద్రబాబు ఏం చెప్తాడు చంద్రబాబు ఉన్నప్పుడు ఎందుకు కార్యక్రమం చేయలేకపోయాడు ఏం చేస్తాడు నిందో చెప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం సమాజం కోసం చేయాలంటే సామాజిక వర్గం కోసం ఈ కార్యక్రమాలు చేయకూడదు ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన లేదు వ్యక్తుల కోసం కార్యక్రమాలు చేయవు వ్యవస్థ కోసం కార్యక్రమాలు చేయాలి వ్యవస్థని పటిష్టం చేయడానికి కార్యక్రమాలు చేయాలి చెప్తారు చెప్పకపోతే ఏం చెప్తారు మరి ఎందుకు మరి వాళ్ళ మీద ఎందుకు వస్తున్నాయి ఈ విమర్శలు అన్ని నిన్ను వాళ్ళ భూముల మీద ఎందుకు వచ్చాయి ఇవన్నీ మిగతా మీద ఎందుకు రావట్లేదు ఎందుకు వాళ్ళ ఆత్మ పడట్లేదు ఎందుకు జరిగినాయి కార్యక్రమాన్ని అవన్నీ ఇంకొక సబ్జెక్టులు వెళ్ళిపోతాం మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది వ్యవహారం కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా అవును బాబు కరెక్టే మీ కాదనలేదు మీ అందరూ కలిస్తేనే ఇవన్నీ వస్తాయి కానీ ఏబిఎన్ ఎన్టీవీ ఈటీవీ ఇవన్నీ కలిస్తే కాదు కదా అతను రెండు కలిస్తేనే అవుతాయి కానీ ఛానల్స్ వస్తాయి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా అందులో ఒక ఐదు ఉంటే ఐదు నాలుగు ఉన్నాయి కదా రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు దాన్ని డివేట్ అయితే వాళ్ళ హక్కులు ఉల్లంఘనే అంటూ కూడా హైకోర్టు ఈ రోజు కామెంట్ చేశారు వాళ్ళకి ఇమ్మన్నారు మరి డెవలప్మెంట్ చేసిన భూములు ఇమ్మన్నారు ఇస్తున్నాము ఎవరు కాదున్నారు రోడ్లు ఇమ్మన్నారు వేస్తామని చెప్పాం శాసనసభలు అని చెప్పాం అంతకుముందు ఇచ్చిన యాన్యుటీ సంవత్సరాల కంటే సంవత్సరాలు పెంచుతామని కూడా చెప్పాము ఇవన్నీ ఎక్కడే కూడా మేము డివైడ్ అవ్వలేదు ఎవరు చెప్పారు డివైడ్ అయ్యామని డివైడ్ అవ్వడం మా ఉద్దేశం కూడా కాదు మా ఉద్దేశం కూడా డివైడ్ అవ్వడం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ దయచేసి ఇది ఓకే అమరావతి రైతులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి జనసేన పార్టీకి ఏం ఆలోచించారు దేనికోసం రైతులు దేనికి చెప్పాలని రైతులకు ఇస్తానని భూములు మేము ఇవ్వట్లేదా రిటర్న్ ప్లాట్స్ ఇవ్వట్లేదా లేదు అవి డెవలప్ చేయమని చెప్పామా మేము అంతే కదా రైతులకు కావచ్చు రెండే కదా రెండు ఇస్తామని చెప్పాం కదా ఎందుకు చెప్పామని చెప్పాలి దేనికోసం మాట్లాడేవాళ్ళు ప్రభుత్వం ఆలోచన చేసుకుని మాట్లాడితే బాగుంటుంది హైకోర్టు తీర్పు ఏమి తగ్గి అవి ఇవ్వబోతే ఇవ్వండి మేము ఎక్కడ అనలేదే సరే రెండు రోజులు అసెంబ్లీ ఉంది కదా ఎందుకు తొందర పడతావు ఏబిఎన్ ఎంత ఆత్తున్నారంటే ఎదైనా చాలా ఆత్తున్నా ఎక్కడ నుంచి పైన మెసేజ్ వస్తున్నాయి నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు సత్య ఏంటి
ఏపీ అంతా ఒక విషయం గుర్తుంచుకో, రాజధాని భూముల్ని రాజధాని ప్రాంతానికి రోడ్లు వేయడానికి అభివృద్ధి చేయడానికి తనఖా పెడితే పెట్టాలి తప్ప ఇంక దేనికి అన్యాయం లేదు. దేనికి పెట్టలేదు, ఎక్కడ పెట్టాలి చూపెట్టమనండి, ఎవరు చెప్పారు చెప్పమనండి, ఎవరు చెప్పలేదు. ఏబీఎంలో రాసేసిన అందులో టీవీపైలో రాసేసిన అందులో అయ్యో అందులో అయిపోయి అది అది వాస్తవమా, అది జీవమా చట్టమా? మీరొచ్చి ఏదో గందరగోళం సృష్టించి ఏదో ప్రభుత్వం మీద వచ్చి అపోహలు సృష్టించి లబ్ధి పొందాము చంద్రబాబు నాయుడికి మీ లబ్ధి చేకూరుతాం అనుకున్నాను. మీరు మీరేం చెప్తారు, మీరు చెప్పిన దానికి ఏదో అవుతుంది? వాస్తవాలు కా వాస్తవాలు వేరు, మీరు చెప్తున్న మాటలు వేరు. కొన్ని గ్రామాల్లో భూములు రిజిస్టర్ చేశారు బ్యాంకులకి. మీరు చెప్పినన్నీ వేగ్గా ఉన్న క్వశ్చన్ కానీ చెప్పడానికి నేనే మీ పేపర్లో పనిచేస్తున్నాను. నేను చెప్పిన నేను మేబీ నేను మర్చేస్తున్నాను. నన్ను అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చేయడానికి అర్థం లేకపోతే కొన్ని గ్రామాల్లో చేశారు, ఎల్ఐ గారు చేశారు, పుల్లయ్య గారు చేశారు, ఎక్కడ స్పెసిఫిక్ గా చెప్తే ఆన్సర్ చేస్తాను నేను. నేను ఏం చేశారు, ఎవరు చేశారు, ఎవరు చేశారు, అడ్కోకి దేని గురించి చేశారు, దేని గురించి చేశారు, అడ్కోకి ఎవరి గురించి చేశారు, అడ్కోకి ఏ పర్పస్ కోసం చేశారు, అడ్కోకి రాజధాని అభివృద్ధిలో భాగంగా దానికి తెలుసు, దానికి కావాల్సిన అది రోడ్లకు కానీ ట్రంక్ రోడ్లకు కానీ లేకపోతే డ్రైనేజ్ కానీ డెవలప్మెంట్ కానీ దానికి కావాల్సినవి అందులోనే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చాలా తొందరగా పెట్టినవే, మేము కొత్త కాదు ఇవి. మీరు చంద్రబాబు నాయుడు నోలేస్తారు ఇవి పట్టుకుంటారు. బాండ్స్ ఎవరు రైట్ చేశారు, చంద్రబాబు రైట్ చేశారు ఐఎస్ మీ ఇంట్రెస్ట్కి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆయన బాండ్స్ వచ్చి చేయలేదా? మరి ఎందుకు ఏమైంది, మీరు ఎందుకు అడగట్లేదు? ఇవన్నీ ఇవన్నీ డిబేట్, ఇవన్నీ డిస్కషన్, ఇవన్నీ సరే ఇచ్చారు వాటి మీద న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల మీద మనం దాని మీద కామెంట్ చేయడం చర్చించుకోవడం అనేది అది సమంజసం కాదు. అది న్యాయ విరుద్ధం ఉంది, మనకు రెస్పెక్ట్ ఉంది, మన సంబంధం మనం అటు రిజిస్టర్ కానీ అటు జ్యుడిషియల్ కానీ మనం రెస్పెక్ట్ చేస్తూ మనం పరిపాలన చేసుకోవాలి. సరే ఎందుకు చేశారా ఎందుకు అనేది అది పక్కన పెడతాం. వాస్తవాలని ప్రజలకు తెలుసు, ప్రజలు న్యాయ నిర్ణీతలు. ఓకే బై, ఏదైనా సరే మాది వికేంద్రీకరణ. ఓకే ఉంటాం.